ఇస్ లాసియా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అండ్ ఈ రోజు అందరికీ బిలేటెడ్ గా చెప్పినా కూడా అందరికీ వైభవ లక్ష్మి వరలక్ష్మి దేవి శుభాకాంక్షలండి సో శ్రావణ శుక్రవారంలో వచ్చే మనం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఖచ్చితంగా మాక్సిమం అందరూ లేడీస్ కూడా ఆచరిస్తారు అండ్ మీరు కూడా అందరూ బాగా జరుపుకోవాలని అండ్ ఎప్పుడు మనం అందరం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఈ రోజు అయితే వ్లాగ్ చూడండి అండ్ నేను పూజా విధానం ఎలా చేసుకున్నాను అండ్ పూజ ఏ విధంగా జరిగింది నాది అనేది మొత్తం కూడా మీతో వ్లాగ్ లో అయితే షేర్ చేస్తాను అండ్ అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్టయితే అండ్ నేను ఏ వీడియోస్ అప్డేట్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అండ్ మీ నా వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూస్తారు ఓకేనా అండ్ ఇప్పుడు నేను నా అవుట్ఫిట్ డీటెయిల్స్ వచ్చేసి అండ్ ఈ సెట్ మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇది ఇంతకు ముందు కూడా చూపించాను అండ్ ఇది వేసుకున్నాను తర్వాత గ్రీన్ కలర్ శారీ అండ్ గ్రీన్ కలర్ది ఒకటి రూబీస్ ది సెట్ ఉంటుంది కదా ఏమంటారు దీన్ని సో అది వేసుకున్నాను అండ్ బ్లాక్ బీడ్స్ ఒకటి వేసుకున్నాను సో అంతే ఇంకా బ్లాక్ టాప్స్ పెట్టేసుకున్నాను అండ్ బ్యాంగిల్స్ సో అంతే మనకి మాక్సిమం పూజ అంటే ఇంకా ఖచ్చితంగా లేడీస్కి ఇంతే కదా సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నైట్ అసలు నిద్ర కూడా పోలేదు అండ్ పూజ ఎలా జరుగుతుందో అవన్నీ ఎప్పుడు చేస్తానో ఏంటో అమ్మవారికి శారీ డ్రెపింగ్ ఎలా కుదురుతుందో ఏంటో అని చాలా చాలా టెన్షన్ పడ్డాను బట్ ఏంటంటే అనుకున్న దానికన్నా కూడా పూజ అసలు చాలా 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 బాగా జరిగింది అండ్ రియల్గా చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ మీకు అమ్మవారిని చూస్తే మీకు అర్థమైపోతుంది కదా అండ్ ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా ఏ తప్పులు జరగకుండా అంత బాగానే చేశానని అనుకుంటున్నాను ఒకవేళ ఏదైనా తప్పు చేసినా కూడా అమ్మవారు ఖచ్చితంగా క్షమిస్తారని అనుకుంటున్నాను సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్ అండ్ కంటిన్యూ అవుతుంది చూడండి అండ్ ఎగ్జాక్ట్గా 2:30 అయిపోయింది అసలు నిద్ర రావట్లేదు ఎలా అవుతుందో ఏంటో అనే టెన్షన్ అనమాట అండ్ పిల్లలు లేస్తే అస్సలు పని చేయనియరు కాబట్టి ఇంకా లేచేసాను సో ఏమైనా కానీ తర్వాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఈరోజు నైట్ త్వరగా పడుకోవడానికి ట్రై చేస్తాను బట్ నిద్ర అయితే రావట్లేదు అండ్ ఎలా అవుతుందో ఏంటో అన్న టెన్షన్ అయితే చాలా చాలా ఉందన్నమాట సో లేచాను ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను అక్కడక్కడ మీ క్లిప్పింగ్స్ యాడ్ చేశాను సో కంప్లీట్గా బ్లాగ్ షూట్ చేస్తే టైం చాలా తీసుకుంటుంది కాబట్టి సో కొద్ది కొద్దిగా అక్కడక్కడైతే బ్లాగ్ షూట్ చేస్తాను సో ఇప్పుడైతే కంటిన్యూ అవుతుంది ఆబ్వియస్లీ చూసేయండి 2:30కి లేస్తే ఇప్పుడు 4:15 అవుతుంది కదా సో ఇప్పటి వరకు ఏం చేశాను అనుకుంటున్నారు చలో పదండి చూపిస్తాను అండ్ ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు వాకిలి అంతా కూడా తుడిచేసుకున్నాను అండ్ తర్వాత కడపకి అవన్నీ ముగ్గులు పెట్టేసి తర్వాత ఇక్కడ రంగోలీ అయితే వేస్తున్నాను ఎందుకనంటే ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది కదా అండ్ చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది అనేసి ఎందుకో వేయాలనిపించింది అసలు ముందు ప్లాన్ ఏమి అనుకోలేదు బట్ అక్కడ చూసేసరికి కలర్స్ నా దగ్గర ఉన్న కలర్స్ని ఆ విధంగా వేసేసాను అండ్ సేమ్ మనం ప్రింట్ వేస్తాం కదా అలా వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ నా దగ్గర 4 ఉండే ఆ 4తోనే ఈ విధంగా వేశాను ఇదన్నమాట అండ్ నైట్ అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని పడుకున్నాను మార్నింగ్ లేచిన తర్వాత ఈ విధంగా చేశాను సో స్నానం అయితే అయిపోయింది టైం అండ్ టైం వచ్చేసి 5:10 అవుతుంది ఐస్ చాలా రెడ్ అయ్యాయి చూసారా అంటే నాకు నిద్ర అయితే రావట్లేదు బట్ ఏంటంటే అసలు పడుకోలేదు కదా అందుకనే అండ్ చాలా హెడేక్గా కూడా ఉంది సో టెన్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా ఈరోజు అయితే టీ తాగుతున్నాను దయచేసి ఎవ్వరు కూడా మీరు టీ తాగుతున్నారేంటి డైట్ చేస్తున్నారు కదా అని మాత్రం క్వశ్చన్ వేయకండి ప్లీజ్ ఎందుకంటే ఆల్రెడీ నిద్ర లేదు మెయిన్గా ఏంటంటే అండ్ ఈరోజు ప్రసాదాలు అవన్నీ కూడా చేస్తాం కాబట్టి ఇంకా నేను ఇప్పుడు టీ తాగకుండా ఆప్షన్ అయితే నాకు ఏమీ లేదనమాట అండ్ ఈరోజు శుక్రవారం నాకు సంతోషమత ఫాస్టింగ్ కూడా ఉంది కాబట్టి నేను లెమన్ వాటర్ కానీ యాపిల్ సిడర్ వెనిగర్ కానీ తాగడానికి వీలు లేదనమాట సో అందుకని ఖచ్చితంగా నేను టీ అయితే తాగేసేయాలి సో ఫస్ట్ టీ తాగిన తర్వాత ఇంకా అమ్మవారి అలంకరణ చూస్తాను అమ్మవారి అలంకరణ తర్వాత ఇంకా అన్నీ చాలా 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 పనులు ఉంటాయి కదా సో అదన్నమాట అండ్ చూస్తూ ఉండండి
అండ్ ఇక్కడ కాసేపు కొద్దిగా టీ తాగిన తర్వాత ఒక 15-20 మినిట్స్ కే నాకు హెడేక్ అయితే కంప్లీట్ గా తగ్గిపోయింది అండ్ ఇక్కడ నేను పప్పు పెట్టేసుకుంటున్నాను పిల్లలకి తినడానికి కావాలి కదా సో అది చేసి పక్కన పెట్టేసుకోవచ్చని అది పక్కన పెట్టేసాను అండ్ అదేంటి గోధుమ పిండి ఉంటుంది కదా సో దాంతో నేను ఈ రోజు నాకు ఫ్రైడే కాబట్టి నేను బూరెలు అయితే చేయనండి సో ఎందుకంటే దోశ పిండి కొద్దిగా పులిసింది ఉంటుంది కాబట్టి నాకు అది పనికిరాదన్నమాట అండ్ నేను సంతోషి మాతకి నడిచేవి అండ్ ఈ వరలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదంగా అండ్ ఇక్కడ శనగపప్పుని కొద్దిగా వాష్ చేసేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టేసుకున్నాను అండ్ డైరెక్ట్గా బౌల్లోనే వేసి ఉడికిచ్చేస్తానండి అండ్ కుక్కర్లో పెడితే టేస్ట్ అంతగా బాగుండదు అండ్ పచ్చిశనగలు నానబెట్టేసుకున్నాను అండ్ మినపప్పు కూడా వడలకి నానబెట్టుకున్నాను అనమాట అండ్ ఇక్కడ నేను బూరెలు నడవవు కాబట్టి నేను పోలెలు చేశానండి మేమైతే పోలెలు అంటాము కొందరేమో బక్ష్యాలు అంటారు సో ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అంటారు కదా సో అవన్నమాట అవి ప్రిపేర్ చేయడానికి ప్రసాదాలన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ పరమాన్నం కోసం అండ్ పోలల కోసం నేను బెల్లాన్ని తరుగుతున్నాను ఇవన్నీ కూడా తరిగి పెట్టేసుకొని మళ్ళీ అమ్మవారి అలంకరణ చేసుకుందామనేసి వెళ్ళాను ఇక్కడైతే నేను అమ్మవారి అలంకరణ స్టార్ట్ చేసేసానండి మ్యాక్సిమం 99% పీపుల్కి అమ్మవారి అలంకరణ ఏ విధంగా రెడీ చేయాలి ఏంటి అనేది మ్యాక్సిమం తెలిసే ఉంటుంది కదా అందుకనే నేను ఇక్కడ నుంచి చేశానండి ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఇంకా 2-3 ఫ్రైడేస్ ఉంటాయి కదా ఆ లోపు నేను మీకు ఒకసారి చేసి చూపిస్తాను ఒకవేళ మీరు అడిగితే కనుక అండ్ ఇక్కడ నేనైతే కింద సిల్వర్ పీట్ ఉంటుంది కదా సో దాన్ని పెట్టేసుకొని దానిపైన ఒక స్టీల్ డబ్బా అండ్ తర్వాత స్టీల్ డబ్బా అంటే అది నార్మల్గా వాడమన్నమాట సో ఆ డబ్బాని పెట్టేసి అమ్మవారికి ఇత్తడి రాగి కలసం అండ్ వెండి కలసం వాటిల్లో బియ్యం పోసేసుకొని తర్వాత పసుపు కుంకుమ గంధం అక్షతలు పువ్వులు అండ్ కాయిన్ అవన్నీ కూడా వేసేసుకొని అమ్మవారిని ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నానండి టెంకాయకి ఈ విధంగా పెట్టుకున్నాను అండ్ మనం ఎన్ని నగలు వేసినా కూడా అమ్మవారికి వస్త్రం అయితే కంపల్సరీగా వేయాలి అవి వేస్తే మనకి దోషాలు అనేవి ఏవి ఉండవట అండ్ ఇక్కడ నగలు కూడా అలంకరించేస్తున్నాను నగలు మనం అమ్మవారికి వేసుకునేటప్పుడు మనం వేసినవి వేస్తాం కాబట్టి మనం పాలతో కొద్దిగా క్లీన్ చేసేసుకొని తర్వాత వేస్తే అమ్మవారికి శ్రేష్టం అనమాట దాంట్లో తప్పు ఉండదంట అండ్ ఇక్కడ అమ్మవారికి చేతులు కూడా పెట్టేశామన్నమాట బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాంతో ఆ విధంగా చేతులు వచ్చేలాగా పెట్టేశాము అండ్ ఇక్కడ అమ్మవారికి గాజులు కూడా వేసేసాను తర్వాత అమ్మవారికి కమలం పువ్వు ఉంటుంది కదా దాన్ని పెడుతున్నాను బట్ అది వేట్ ఆగక ఇలా పడిపోయినట్టుగా అయ్యిందనమాట తర్వాత నేను పిన్స్ పెట్టేసుకొని స్టిఫ్గా ఉండేలాగా స్టిక్ చేసేసాను సో సాక్షాత్తు అమ్మవారే వచ్చారేమో కూర్చున్నారేమో అన్నట్టుగా అనిపించింది నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఫస్ట్ టైం కదా సో శారీ డ్రిప్పింగ్ ఎలా వస్తుందో ఏంటో అని చాలా టెన్షన్ పడ్డాను బట్ అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది అండ్ మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తున్నట్టయితే కనుక అది కుప్పడం శారీ బట్ అయినప్పటికీ మనకి కింద ఫ్లోర్ ఏదైతే ఉంటుందో మనకి చింగుల దగ్గర అదంతా అలా గుల్లగుల్ల రావడానికి నేను కింద పేపర్స్ ఉంటాయి కదా ఆ పేపర్స్ని కింద పీట కింద చుట్టూతా వేసానమాట న్యూస్ పేపర్స్ని ఆ విధంగా వేయడం ద్వారా చుట్టూ అంతా గుల్లగుల్లగా వచ్చింది అండ్ నిండుగా కనిపిస్తుంది అనమాట అమ్మవారు అండ్ ఇక్కడ వచ్చేసి నేను అరిటాకులు కూడా కట్టేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ మనం అన్నీ కూడా ఒకటి ఒకటి సెట్ చేసుకోవాలి అండ్ ఈ చాలా టైం తీసుకుంటుందండి నార్మల్గా ఇంట్లో పూజలకే చాలా టైం తీసుకుంటుంది అలాంటిది ఒక వ్రతం అంటే కన్ఫామ్గా మనకి చాలా పనులు ఉంటాయి కదా అండ్ ఇక్కడ వచ్చేసి నేను చెమ్మాయిలు దీపెంతలు అన్నీ కూడా రెడీ పెట్టుకుంటున్నాను అండ్ మంగళహారతి అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ముందు రోజే అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకు ఆ రోజు ఈజీ అవుతుందన్నమాట అదే రోజు చేసుకోవాలి అంటే మాత్రం ఇంకా మార్నింగ్ అయ్యే పూజ ఖచ్చితంగా ఈవినింగ్ అవుతుంది సో ఒక రోజు ముందే మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అండ్ అమ్మవారికి చేతులు ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయి చూడండి అండ్ ఆ శారీ కూడా చాలా బాగా కనిపిస్తుంది అమ్మవారికి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది రియల్గా అమ్మవారే వచ్చి కూర్చున్నారేమో అన్నంత హ్యాపీగా అనిపించిందండి నాకు చేయడం ఫస్ట్ టైం అయినప్పటికీ ఎలాంటి తప్పులు లేకుండా అన్నీ కనుక్కొని మరీ చేశాను అండ్ ఏదైనా తెలియకపోతే ఇక్కడ మా నైబర్ ఉంటుంది అక్కయ్య చాలా ఇయర్స్ నుంచి మ్యారేజ్ అయినప్పటి నుంచి చేస్తున్నారంట సో అక్కయ్యకి అడిగి కూడా అన్నీ కనుక్కున్నాను కనుక్కొని నేను ఈ విధంగా అన్నీ చేశాను అండ్ వాయినాలు ఇవ్వడానికి కూడా రెడీ పెట్టేసుకున్నాను ఒకసారి పూజలో కూర్చున్న తర్వాత మళ్ళీ ఇంకేది కాదు కాబట్టి అన్నీ కూడా పెట్టాను ఎందుకంటే పూజ అయిపోయిన వెంబడే నేను అమ్మవారికి ఫస్ట్ తర్వాత మా పాపకి ఇద్దరికి కూడా వాయినాలు అయితే ఇచ్చేసాను అందుకనే అవి కూడా అన్నీ రెడీ పెట్టేసుకున్నాను
అండ్ చాలామంది పసుపుబొట్లు నోములు ఇచ్చేటప్పుడు కంకణాలు అనేది అయితే ఇవ్వరు. మనం వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి కంకణం అయితే కంపల్సరీ అండి. నాకు ఒక పంతులు చెప్పారు కంకణం ఇవ్వడం వల్ల మనకు అదొక మంచిదన్నమాట. సో మనం ఇంట్లో పూజ చేసుకుంటున్నాం కాబట్టి దాని సంకల్పంగా మనం ఇస్తాం కాబట్టి పసుపుబొట్లు వాయనాలు ఇచ్చేటప్పుడు కంకణాలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పటి నుంచి యాడ్ చేసుకోండి. అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డెకరేట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ నోములకు ఇవ్వడానికి మెయిన్ కట్టుకోవడానికి అన్నిటి కూడా నేను ఇక్కడ కంకణాలు అయితే రెడీ చేసేసుకుంటున్నాను కంకణాల దారంతో. అసలు మార్నింగ్ నుంచి కాదు మిడ్ నైట్ నుంచి చేస్తున్నా కూడా ఇప్పటికీ ఇంకా అవ్వలేదన్నమాట. సో ఇంకా చాలా చాలా పెండింగ్ ఉన్నాయి. ఇంకా ఇంకో 1-1.5 అవర్ టైం పడుతుంది అనుకుంటాను ప్రసాదాలు అన్నీ కూడా ఫినిష్ అయ్యేంతవరకు. ఇంకా దేవుడి దగ్గర కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. మొత్తానికి 11 కల్లా పూజ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే 9 అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని శనగలు పెట్టాను. అండ్ ఇక్కడ వడలు వేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడైతే కేసరి రెడీ అయిపోయింది రవ్వ కేసరి. అండ్ వడపప్పుకు పెట్టాను. అండ్ పానకం కూడా చేయాలి కదా, సో పానకంకి కూడా బెల్లం నానబెట్టాను. అండ్ పచ్చిశనగలు, తర్వాత బూరెలు. నాకు ఫ్రైడే ఫాస్టింగ్ కదా, సో సంతోష్ మాత ఫాస్టింగ్ కాబట్టి బూరెలు అయితే చేయలేను. అందుకనే ఇంకా నేను పోలేలు చేద్దామని, అదే భక్ష్యలు చేద్దామని ఇంకా ఇదైతే పిండి అదంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇదొకటి చేయాలి. అండ్ పెండింగ్ వచ్చేసి అండ్ పరమానెంట్. ఇక్కడ ప్రసాదానికి వడలు కూడా వేసేసుకొని పెట్టేసుకున్నానండి. ఇంకా అన్నీ ఒకటి ఒకటిగా ప్రసాదాలు కూడా అన్ని ఫినిష్ చేసేసుకుంటున్నాను, అయిపోయాయి. హలో గాయ్స్, మొత్తానికి అయితే రెడీ అయిపోయాను. అండ్ ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ నేను అనుకున్న దానికన్నా కూడా చాలా లేట్ అయిపోయింది. అంటే ఒకదాన్నే కాబట్టి ఇంకా ప్రసాదాలు, ఇంకా పిల్లల్ని చూసుకోవడం అండ్ ఫుడ్ ప్రిపేర్ చేయడం అన్నీ కూడా అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. సో ఎనీవే ఇప్పుడు అన్నీ కూడా దీపాలు వెలిగించేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు ఒకసారి డెకరేషన్ అంతా కూడా చూపిస్తాను. అండ్ మా అమ్మవారిని ఎలా అలంకరించాను అండ్ నేను ఎలా అలంకరించుకున్నాను అన్నీ కూడా షేర్ చేసిన తర్వాత పూజ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ అంతకన్నా ముందు మళ్ళీ ఎవరైనా thank you.
परमात्मिकाये नमः ओम वाचे नमः ओम पद्मालयाये नमः ओम पद्माये नमः ओम शुक्षे नमः ओम स्वाहाये नमः ओम स्वदाये नमः ओम सुदाये नमः ओम धन्याये नमः ओम हिरण्माये नमः ओम लक्ष्मी नमः ओम नित्य पुष्टाये नमः ओम विभर विभावये 20 नमः आदित्ये नमः दित्ये नमः दीप्ताये नमः वसुदाये नमः वसुधारण्ये नमः कमलाये नमः कांताये नमः कामाक्षे नमः क्रोधसंभावाये नमः अनुग्रहप्रदाये नमः बुद्धये नमः ओम अनगाये नमः ఈ విధంగా అక్కడ వరలక్ష్మి వ్రతం పూజ బుక్లో మనకి ఉంటాయి కదండి అన్ని మంత్రాలు అవన్నీ కూడా నేను అవన్నీ చదివేశాను అండ్ వ్రత విధానం ఆ కథ ఏదైతే ఉందో అదంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత అండ్ చివరిగా హారతి అవన్నీ ఇచ్చేసి పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది అండ్ పూజ చేస్తున్నంతసేపు మనసుకి ఏదో ప్రశాంతత అండ్ అంతేకాకుండా ఇంట్లో సాక్షాత్తు ఆ అమ్మవారే వరలక్ష్మీదేవి అమ్మవారే వచ్చి కూర్చొని పూజ చేయించుకున్నట్టుగా అంత ఆనందంగా అనిపించింది అండ్ అమ్మవారిని చూస్తున్న అంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మీ అందరికీ కూడా చూస్తుంటే అర్థమైపోతుంది కదా అండ్ మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను నేను అనుకున్న దానికన్నా కూడా చాలా బాగా జరిగింది పూజ అండ్ ఖచ్చితంగా ఈ పూజ అంతా ఈ విధంగా డెకరేట్ చేసి అమ్మవారిని చూసుకొని అన్ని వస్తువులు తెచ్చుకొని అన్నీ సర్దుకునేసరికి నాకు ఖచ్చితంగా 2 డేస్ అయితే టైం పట్టింది అండ్ చిన్నగా చేసుకునే వాళ్ళు చిన్నగా కూడా చేసుకుంటారు అండ్ కలశం పెట్టుకొని చేసుకునే వాళ్ళు కలశం పెట్టుకొని చేసుకుంటారు నేనైతే అమ్మవారిని మొత్తం కూడా ఈ విధంగా అలంకరించేసుకొని పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ ఫైనల్లీ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టయితే కనుక చాలాసార్లు నేను అమ్మవారి క్లిప్స్ని అయితే మీకు యాడ్ చేశానండి చాలాసార్లు అమ్మవారిని చూయించాను సో పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా చూస్తూ ఉండండి ఆ విధంగా ఇక్కడ ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్స్లో ఎవరు ఒకరినొకరు కలుసుకోలేరు కాబట్టి ఆ విధంగా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు కాల్ చేశారండి ఇంకా అక్క వాళ్ళు కూడా హారతి పాటలు చాలా బాగా పాడతారు అండ్ వాళ్ళు ఫోన్లోనే వీడియో కాల్లోనే అమ్మవారిని చూస్తూ హారతి పాటలు కూడా పాడారు అండ్ ఈ సిచ్యుయేషన్స్ బాగుంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు అమ్మవాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరూ కూడా వచ్చేవాళ్ళండి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి అండ్ మా పాపకి వాయినం అయితే ఇచ్చేశాను
టేస్ట్ అద్దరిపోయింది అసలు చాలా 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 బాగుంది ఎన్ని ఉంటాయో ఫెస్టివల్ అంటే ఆహా ప్రతి ఒక్కటి సూపర్ సూపర్ గా అయ్యాయి ప్రతి ఒక్కటి సూపర్ హలో అండి హై పూజ చాలా చాలా బాగా జరిగింది అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ వీడియో ఏం పోస్ట్ చేయలేదని లైవ్ కూడా చేశాను ఈ రోజు కాసేపు అండ్ చాలా మెంబర్స్ సపోర్ట్ చేశారు అండ్ చాలా థాంక్యూ సో మచ్ పూజ అయితే ఈ విధంగా జరిగింది అండ్ ఇయర్ ఇయర్ కి ఇలాగే పూజను ఇంక్రీజ్ చేసుకుంటూ మంచిగా రిజల్ట్స్ అనేది రావాలని కోరుకుంటూ అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను ఒకవేళ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ ఈ ముక్కు పుడక గురించి చాలా మంది అడిగారు కదా లైవ్ లో అండ్ ఇది వచ్చేసి నా మ్యారేజ్ అప్పుడు చేయించుకున్నానండి 1 గ్రామ్ లో అయిపోతుంది 1.2 అంతే అంతకన్నా ఎక్కువ అయితే అవ్వదు నేను అప్పుడు తీసుకున్నప్పుడు 3,000-3,500 లో వచ్చేసింది బట్ ఇప్పుడు తీసుకోవాలంటే మాత్రం 8,000-9,000 అయితే కంపల్సరీగా అవుతుంది సో ఒకసారి చూసుకోండి మీ బడ్జెట్ ని బట్టి సో ప్లాన్ చేసుకోండి ఓకేనా అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బై బై